పవన్ కళ్యాణ్ గారు ఎలా కరెక్ట్? ఒక యాక్టర్ గా కరెక్ట్ లేదా ఒక పొలిటీషియన్ గానా? ఫ్యాన్ గా చెప్పండి, మీరే అనుకుంటున్నారు. లెట్స్ టాక్ అబౌట్ దిస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ప్రభు వ్లాగర్. చాలా మంది యాక్టర్స్ సినిమాలపైన ప్యాషన్ తోటి కష్టపడి ప్రతి అవకాశాన్ని వాడుకుని ఒకరోజు యాక్టర్ గా అండ్ స్టార్ గా మారుతారు. స్టార్ అయిన తర్వాత చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, గుర్తింపు ఉంటుంది, వాటన్నిటితో పాటు సెలబ్రిటీ స్టేటస్ కూడా వస్తుంది. కానీ స్టార్ కాకముందు ఎన్నో స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తారు, క్రిటిసిజం ని ఫేస్ చేస్తారు, ఇన్సెక్యూరిటీస్, నెగిటివ్ కమెంట్స్, ఇలా ఒక్కటి కాదు లెక్కలేనన్ని వాటన్నిటిని ఫేస్ చేస్తారు. అయితే ఒక్కసారి స్టార్ అయిన తర్వాత ఒక హీరోకి 2 choices ఉంటాయి. నెంబర్ 1, మొదటి చాయిస్ ఏంటంటే వారు కావాలనుకున్న స్టార్డమ్ వచ్చేసింది, వాళ్ళ కలల కన్నా కష్టపడిన ఏం చేరుకున్నారు. కాబట్టి వాళ్ళ నెక్స్ట్ మూవ్ ఏంటంటే ఇంకా మంచి సినిమాలు చేస్తూ మంచి కంటెంట్ ఇస్తూ వాళ్ళ మార్కెట్ ని పెంచుకుంటూ ఒకరోజు పాన్ ఇండియా స్టార్ అవ్వాలి అని. ప్రెసెంట్ స్టార్డమ్ ఉన్న చాలా మంది హీరోలు దానికోసమే కష్టపడుతున్నారు. ఫోకస్ అంతా దాని మీదే ఉంది, డైరెక్టర్ ఫోకస్ కూడా దాని మీదే ఉంది, అందరి ఫోకస్ ఒక్క దాని మీదే ఉంది, పాన్ ఇండియా లెవెల్ స్టార్డమ్. దానికి వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్. చాలా స్ట్రగుల్స్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇక మన హీరోస్ కున్న సెకండ్ చాయిస్ అదేంటంటే ప్రాపర్ స్టార్డమ్ వచ్చిన తర్వాత మూవీస్ నుంచి పాలిటిక్స్ లోకి వెళ్ళటం. ఈ మూవ్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఇలా కెరియర్ పీక్ టైమ్ లో పాలిటిక్స్ లోకి రావటం అంటే చాలా రిస్క్, అందుకే తక్కువ మంది, చాలా తక్కువ, తక్కువలో తక్కువ, ఐ మీన్ 100లో 1. ఇలా పీక్ టైమ్ లో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు, చాలా మంది యాక్టర్స్ వచ్చారు, వస్తున్నారు, ఇన్ ఫ్యూచర్ చాలా మంది రావచ్చు. ఐ మీన్ పాలిటిక్స్ లోకి రావడం చాలా ఈజీ, కానీ పాలిటిక్స్ లో ఓన్ స్టార్ట్ ని, ఐ మీన్ ఓన్ పార్టీని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయడం, బిల్డప్ చేయడం అండ్ స్ట్రాంగ్ గా చేసి దానిలో నిలబడటం చాలా కష్టం. సో ఓన్ పార్టీని బిల్డప్ చేసిన యాక్టర్స్ గురించి మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ టాలీవుడ్ లో ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. కాలీవుడ్ అంటే తమిళనాడు గురించి మాట్లాడుకుంటే ఎంజీఆర్ గారు అండ్ విజయ్ తలపతి. అయితే కొందరు యాక్టర్స్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత సినిమాలు చేయడం పూర్తిగా మానేశారు, కొందరు మాత్రం సినిమాలు చేస్తూ పాలిటిక్స్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ గా ఆల్రెడీ సక్సెస్ఫుల్ అండ్ పొలిటీషియన్ గా కూడా 2024 ఎలక్షన్ లో గెలిచి తన రేంజ్ ఏంటో చూపించారు. అండ్ ప్రెసెంట్ డిప్యూటీ సీఎం గా తన చేయాల్సింది తను చేస్తున్నాడు. అయితే ఒక ప్రాబ్లం వచ్చింది, అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో అడుగు పెట్టిన తర్వాత సినిమాలు చేయడం చాలా వరకు తగ్గించేశారు. సో ఈ రీజన్ వల్లే ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు పొలిటీషియన్ గా ఎంత మందికి ఇష్టమో అంతే మందికి హీరోగా అంటే కూడా ఇష్టం. అందుకే కొంతమంది పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ కరెక్ట్ అంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ గా ఉండటమే కరెక్ట్ అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ గా కరెక్టా, పొలిటీషియన్ గా కరెక్టా, ఈ రోజు మనం చాలా గట్టిగా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 1, ఎస్టాబ్లిష్డ్ ఫిల్మ్ కెరియర్, నాట్ పొలిటికల్ కెరియర్. పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్ కెరియర్ గురించి మాట్లాడితే అన్బ్రేకబుల్ స్టార్ట్. పవన్ కళ్యాణ్ గారు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద పాపులర్ స్టార్స్. ఎన్నో బ్లాక్ బాస్టర్స్ చూశాడు, అట్ ద సేమ్ టైమ్ ఫ్లాప్స్ కూడా చూశారు. తొలి ప్రేమ, బద్రి, ఖుషి అండ్ గబ్బర్ సింగ్ లాంటి ఫిల్మ్స్ తో కంప్లీట్ గా స్టార్ గా మారిపోయారు. ఇప్పుడు పవర్ స్టార్ రేంజ్ గురించి చెప్పాలంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్ 1 అట్టర్ ఫ్లాప్ అయినా కూడా దానికి పెట్టిన మనీ చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో అది ఇప్పుడు పవర్ స్టార్స్ రేంజ్. కానీ పవన్ కళ్యాణ్ గారి కెరియర్ మూవీ ఇండస్ట్రీలో ఉన్నంత స్ట్రాంగ్ గా పొలిటికల్ గా లేదు అనేది కొంతవరకు నిజం. పవన్ కళ్యాణ్ గారు 2024 లో గెలిచిన డిప్యూటీ సీఎం గా చేస్తున్నా కూడా ఇంకా జనసేన పార్టీ బలంగా మారాల్సి ఉంది. పార్టీని నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఎలా, ఐ మీన్ ఏ స్ట్రాటజీస్ యూజ్ చేసి దాన్ని బలంగా మారుస్తాడో చూడాలి. నెంబర్ 2, యాక్టర్ ఆర్ పొలిటీషియన్. ఒక టైహార్డ్ ఫ్యాన్ కి పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూస్తే కిక్కొస్తుంది, ఒక యాక్టర్ కానా ఒక పొలిటీషియన్ గానా? చాలా మంది హీరోస్ వారి ఫస్ట్ లుక్ అండ్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు, ట్రైలర్స్ రిలీజ్ అవుతున్నాయి, సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, హిట్లు అవుతున్నాయి, పాన్ ఇండియా స్టార్స్ అవుతున్నారు, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ హ్యాపీ. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు, హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ట్రైలర్ ఎప్పుడు, పోస్టర్ ఎప్పుడు, సినిమా ఎప్పుడు అని. కానీ గైస్, వాళ్ళకి వినిపిస్తున్న ఒకే ఒక మాట, పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు అందుకే సినిమా లేట్ అవుతుంది అని. ఈ మాట వింటే గుండె పగిలిపోతుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి. ఒక ఫ్యాన్ కి కావాల్సింది ఒక్కటే, ఒక సంవత్సరానికి ఒక్కసారి తనకిష్టమైన హీరోని పెద్ద స్క్రీన్ మీద ఒక్కసారన్నా చూడాలి. ఇది నాకు చెప్పింది ఒక పవన్ కళ్యాణ్ ఫ్యానే. సో ఏది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు, పొలిటీషియనా హీరోనా? కమెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.